ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్గాలు అంటే అణచివేత గురైనటువంటి వర్గాలు, అణచివేసినటువంటి వర్గాలు, వీటిట్లలో యూదులు అణచివేతకు గురైనటువంటి వాళ్ళు. కానీ వాళ్లే అణచివేసిన వర్గాల కింద చెప్పబడతారు. వాస్తవంగా నల్ల జాతీయులు ఆస్ట్రేలియా ఆఫ్రికా ప్రాంతాల నుండి బలవంతంగా ఎత్తుకొచ్చి, ఏది ఇప్పుడు మనం గేదెల్ని బర్రెల్ని ఎత్తుకెళ్ళినటువంటి తరహాలో లారీల్లో పెట్టి ఎట్లా తీసుకెళ్లారో అట్లాగా లక్షలాది మందిని తీసుకొచ్చి అమెరికాలో కూలీలుగా బానిసలుగా చేసినటువంటి, బానిసలుగా వేలం వేసి అమ్మినటువంటి స్థితి, అలాంటి వాళ్లే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులు. అలాంటి స్థితిని ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, అక్కడ చేసింది తెల్ల జాతీయులు. అది ఒక్క అమెరికాలోనే కాదు, యూరప్ దేశాలన్నిట్లా కూడా జరిగినటువంటి. కానీ బాధితులైన వాళ్ళు యూదులు. అయితే యూదులు బానిసలుగా అయితే కాలేదు. కాకపోతే ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ప్రశ్న అడిగితే ఎలన్ మాస్క్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఆ కన్ఫ్యూజన్లో తను చెప్పిన పదాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎలన్ మాస్క్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇక్కడ తెల్ల జాతీయులు యూదులు ఒకటే అన్నటువంటి రూట్లో చెప్పేటటువంటి పని ఆయన చేయడం, దాన్ని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నాడు.